బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో పల్లవి ప్రశాంత్ పేరు మారుమోగపోతోంది ఇప్పుడు మొదటి వారంలో లవ్ ట్రాక్ వల్ల అతని పేరు బాగా వినిపించింది ఇప్పుడు అతనిపై సింపతితో పల్లవి ప్రశాంత్ ఎక్కువ వైరల్ అవుతున్నాడు నిజానికి ఇంత పాజిటివ్ టాక్ వస్తుందని ప్రశాంత్ కూడా ఊహించి ఉండడు అతను వేసుకున్న గేమ్ ప్లాన్స్ వర్కౌట్ అయితే వచ్చే పాపులారిటీ కంటే సెలబ్రిటీలు చేసిన పనికి ఎక్కువ సింపతి వచ్చింది ఇప్పుడు రైతు బిడ్డ బయట బ్రాండ్ అయిపోయాడు అయితే ఆర్టిస్టులు ఇలా ఎందుకు చేశారనే ప్రశ్న కూడా బయట వినిపిస్తోంది అందుకు సమాధానం ఒకటే చెప్పవచ్చు ప్రశాంత్ని చూసి వాళ్ళు భయపడ్డారు హౌస్లో పల్లవి ప్రశాంత్ హౌస్లో ఒక కామన్ మ్యాన్గా వచ్చాడు కానీ అతనికి బయట మాత్రం మంచి ఫాలోయింగ్ ఉంది అతను చేసే వీడియోలు రీల్స్కి మంచి రెస్పాన్స్ ఉంది అదే ఇప్పుడు లోపల ఉన్న సెలబ్రిటీలు కంగారు పడేలా చేసింది అందుకే వాళ్ళు కావాలని పల్లవి ప్రశాంత్ని టార్గెట్ చేశారు ఇది స్పష్టంగా తెలుస్తోంది అందరికీ ఎందుకంటే హౌస్లో ఉన్న చాలామంది సెలబ్రిటీల కంటే కూడా పల్లవి ప్రశాంత్కు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఉంది ఆ విషయంలో హౌస్లో ఉన్న అందరికీ కూడా ఒక క్లారిటీ ఉంది ముందు ప్రశాంత్ గురించి వాళ్ళందరూ బయట తెలుసుకునే హౌస్లోకి వచ్చారు ఎందుకంటే ఇన్ని రోజులు అసలు ప్రశాంత్ బయట ఎలా ఉంటాడో తెలియదని చెప్పిన వీరు ఇప్పుడు అతని పుట్టు పూర్వత్రాలు అతని సోషల్ మీడియా ఫాలోయింగ్ అతని ఇంటర్వ్యూల్లో ఏం మాట్లాడాడు అన్ని విషయాలు కూడా బయట ఇప్పటికే రతిక గౌతమ్ కృష్ణులు పల్లవి ప్రశాంత్ ఫాలోయింగ్ గురించి కామెంట్స్ అయితే చేశారు ఇక ప్రశాంత్ ఒక పోస్ట్ పెడితే సోషల్ మీడియాలో లక్ష రూపాయలు వస్తాయంటూ చెప్పుకొచ్చారు అంటే అతనికి కేపబిలిటీపై గౌతమ్కి ఒక క్లారిటీ అయితే ఉంది అలాగే రతికా నామినేట్ చేస్తూ నువ్వు ఇంటర్వ్యూలు ఇలా మాట్లాడమని చెప్పుకొచ్చింది అంటే రతికా కూడా ఇంటర్వ్యూలు చూసింది పల్లవీ ప్రశాంత్వి సో వీళ్ళందరూ ముందే అన్ని ప్రశాంత్ గురించి తెలుసుకొని వచ్చారు అందుకే ప్రశాంత్ తో ఆమె కూడా క్లోజ్గా ఉంది ఆమెకి పాజిటివ్ అవుతుందని ఓటింగ్ పెరుగుతుందనే కారణం కూడా ఉండొచ్చు అయితే అతని ప్లే కాస్త అప్పుడు బాగాలేదని కామెంట్స్ కూడా వినిపించే ప్రశాంత్ ఫ్యాన్స్ నుంచి కూడా మొత్తానికి రెండో వారం అతనికి ఆమె గురించి తెలిసింది కాబట్టి బయటకు పడ్డాడు ఇక పల్లవి ప్రశాంత్ ఆట గురించి ఇప్పుడు బయట జనాలే కాదు చాలామంది బిగ్ బాస్ గత సీజన్లో పార్టిసిపేట్ చేసిన ప్లేయర్స్ కూడా అతనికి సపోర్ట్గా మాట్లాడుతున్నారు ఇక అఖిల్ అయితే పల్లవి ప్రశాంత్కి పూర్తి సపోర్ట్ ఇచ్చాడు సోషల్ మీడియాలో కూడా దీనిపై క్లారిటీ ఇచ్చేశాడు తాజాగా అభిజిత్ కూడా ప్రశాంత్ విషయంలో అతనికి సపోర్ట్గా ఉన్నాడని తెలుస్తోంది హౌస్లో ఎంతమంది మనల్ని టార్గెట్ చేస్తే అంత మంచిది ప్రశాంత్ని టార్గెట్ చేశారు కాబట్టి అందరూ అతను గేమ్ చూస్తారు ఎవరు అతని ముందు ఒకలా ఉంటున్నారు అతని వెనుక మరోలా ఉంటున్నారు అనేది ఇప్పుడు పూర్తి క్లారిటీ వస్తుంది ప్రశాంత్కి ఇది చాలా పాజిటివ్ అవుతుందని ప్రశాంత్కి చాలా వరకు ఎక్కువ ఓటింగ్ కూడా పెరగడానికి ఈ గొడవలు కూడా ప్రధాన కారణం అవుతాయని అభిజిత్ తెలియచేసినట్టు తెలుస్తోంది